ఇంద్ర పరిష్కారం అని, వాట్ ఎవర్ ఇట్ మే బి, కొన్ని సిద్ధాంతాలతో కొన్ని రాజకీయ పార్టీలు వస్తాయి బయటికి. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ, ఈరోజు ప్రతిపక్షం అనుకుంటున్న వైఎస్ఆర్సీపీ, ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళది ఒకటే సిద్ధాంతం, ఒక ఫేక్ రాజకీయం, ఫేక్ ప్రచారం, కళ్ళబొల్లి మాటలు, అబద్ధాలు, నంగనాచి కబుర్లు, ఇవే సిద్ధాంతాలతో వెళ్ళటమే కాకుండా ఈ రోజుకి కూడా మొన్నటి వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా మేము అధికారంలోనే ఉన్నాము అన్న భ్రమతోనో, లేకపోతే అధికారాలు తొందరగా రావాలనే ఆతృతతోనో తప్పు మీద తప్పులు, తప్పు మీద తప్పులు చేస్తూ ప్రజలకి అడ్డగా బుక్ అయిపోతున్నారన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్న మొన్నటి వరకు Y0 175 అని ఎలక్షన్ల ముందు వరకు మాట్లాడి, ఎలక్షన్లు అయిన తర్వాత సుమారుగా 175 సీట్లు కాదు కదా, కనీసం 17 సీట్లు కూడా తెచ్చుకోలేక 11 సీట్లకే పరిమితమైపోయి, ఎలా మొహం చూపించుకోవాలో తెలియక ఆంధ్ర రాష్ట్రంలో కనుక ఎటువంటి ధర్నాలైనా చేపడితే రోడ్డు మీదకి వచ్చి ప్రజలు తంతారన్న సంగతి భావించి అసెంబ్లీని ఎగ్గొట్టాలి, ఈ 11 మందితోని అక్కడికి వచ్చి మొహం చూపించుకోలేక ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మిడిసి మిడిసి పడ్డారు. అటువైపు కనీసం వయసుతో సంబంధం లేకుండా, వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ప్రతిపక్షాల వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయితే ఈరోజు అదే 11 మందితో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సాధారణ పులివెందుల ఎమ్మెల్యేలాగా అసెంబ్లీలో అడుగు పెట్టలేక ఏదో విధంగా అసెంబ్లీ నుంచి బయటికి రావాలన్న ఉద్దేశంతో అసలు రాజకీయానికి సంబంధం లేని ఒక వినుకొండ ఇష్యూని బేస్ చేసుకుని ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి ఢిల్లీలో కూర్చొని అనకూడదుగానే ఆ జంతర మంతర దగ్గర ఈ తొగ్లక్ రెడ్డి వెళ్ళి కూర్చొని ధర్నా చేయటం చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి ఏదో అంటారు కదా మైండ్ పోతుందేమో అనిపిస్తుంది. ఎందుకనంటే ఏమంటే, నేను ఒకటి కొన్ని 2-3 క్వశ్చన్స్ అని అక్కడికి వెళ్ళి కూడా మనోడు మాట్లాడితే రెడ్ బుక్, అసలు మనోడికి నిద్రలో కూడా రెడ్ బుక్కి గుర్తొస్తాను ఉంటుంది. వాళ్ళ కార్యకర్తలు రెడ్ బుక్ గురించి ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు, కానీ అవినీతి చేసిన ఆఫీసర్లు, తప్పుడు పనులు చేసిన ఆఫీసర్లు, వాళ్ళ వైసీపీ తప్పుడు పని చేసిన వైసీపీ కార్యకర్తలు ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు, కానీ నిద్రలోని కూడా ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ ఆవిడ లేపితే ఆ రెడ్ బుక్ అనేటట్టు ఉన్నాడు మనిషి. పరిస్థితి అలా అయిపోయింది. రెడ్ బుక్ మాట్లాడితే. నేనేమంటానంటే, అసలు విషయం ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి అక్కడికి వెళ్ళి? ఇన్ని రోజులు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి, ఇన్ని రోజుల తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. సుమారుగా 5 సంవత్సరాల తర్వాత ఏదో చెవులోంచి ఏదో దుమ్ము వదిలినట్టుగా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చిందని మంచి వార్త విన్నాం. ఇలాంటి సమయంలో నిజంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడిగానైనా ఒక హుందాతనం ప్రదర్శించాలంటే అక్కడికి వెళ్ళి ఆ ఎన్డీఏ కూటమికి, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్కి, ప్రధానమంత్రి మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అటువంటిది పోయి ఈరోజు వచ్చే పెట్టుబడులు ఎలా వస్తాయి, అదే అంటారు కదా అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదని, మా నోడు తీసుకురావడం చేత కాదు. చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమ చూసి పరిశ్రమలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడులు వస్తాయని అవి కూడా రానివ్వకుండా చేయడానికి, ఒక ఫేక్ ప్రచారానికి తెర లేపడానికి ఢిల్లీలో కూర్చొని ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, హింసా ఘటనలు జరిగిపోతున్నాయని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడట. నాకు అర్థం కాల ఆ ఫోటో ఎగ్జిబిషన్లో ఇవి కూడా ఉన్నాయేమో ఒకసారి మనం కూడా చూసుకోవాలి. తోట చంద్రయ్య గారిది, అదేవిధంగా మన వాళ్ళు ఉన్నారు కదా మన అనంత బాబుది. దౌర్భాగ్యం ఏంటంటే, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అని చెప్పి మన ప్లెకార్డ్స్ పట్టుకొని అసెంబ్లీలో ఒక టీం వచ్చింది అసెంబ్లీలోకి. ఆ టీంలో చూస్తే వెనకాతల అనంతబాబు, అతగాడేమో ఒక దళిత యువకుడిని చంపేసి, డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి అసెంబ్లీలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని వాళ్ళు ప్లెకార్డులు పట్టుకోవడం, 16 కేసుల్లో నిందితుడు సొంత బాబాయిని హత్య చేయించిన వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్లేకార్డ్స్ పట్టుకోవడం, అదేవిధంగా మొన్నటి వరకు శిరోముండనం కేసులో జైలు శిక్ష పడి మళ్ళీ హైకోర్టులో ఏదో బొక్కబొర్ల పడి వెనక్కి వచ్చినట్టుగా ఉన్న తోట త్రిమూర్తులు, అదేవిధంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడి తిట్టడమే నా హీరోయిజం అనుకుని భావించే ఆ దువ్వాడ శ్రీనివాసుడు, ఇలాంటి వాళ్ళందరూ ముందుకు నుంచొని ప్లేకార్డ్స్ పట్టుకొని నుంచున్నారు.
ఆ నుంచి ఉంటామంటే వాళ్ళందరికీ చెప్తా ఉంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించమని వాళ్ళు చెప్తూ ఉండడం నిజంగా ప్రజాస్వామ్యానికే సిగ్గుచేట మొన్న అసెంబ్లీ రోజు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఈరోజు అక్కడికి వెళ్ళి మాట్లాడతారు. మాట్లాడి నేనేమంటానంటే ఎస్ నిజమే, నువ్వు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టావు కదా, ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసిన సుబ్రహ్మణ్యం డ్రైవర్ గారిని ఫోటో పెట్టేవా అక్కడ మర్చిపోయావా. అదేవిధంగా తోట చంద్రయ్య జై జగన్ అన్నందుకు పీక కోసి చంపేశాడు మీ వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆ ఫోటో పెట్టావా జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే రఘురామ కృష్ణారాజు గారిని ఇష్టానుసారంగా నీవు తను చేసిన పనుల్ని తప్పుడు పనులు అని చెప్పినందుకు కస్టోడియల్ టార్చర్ చేసావు కదా, మరి అతను ఫోటో పెట్టావా. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ది, వరప్రసాద్వి, అదేవిధంగా ఓం ప్రతాప్వి ఫోటోలు పెట్టావా. అదేవిధంగా మనం చూసుకుంటే చాలా ఫోటోస్ ఇక్కడ నా దగ్గర ఉన్నాయి. అమరావతి రైతులు అమరావతి రాజధానిగా కొనసాగాలని మహిళా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే పోలీసుల చేత కొట్టించి ఈడ్చుకుని వెళ్ళిన ఆ ఫోటోలు పెట్టకపోయావా. కావాలంటే నేను ఇస్తా, నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అరాచకాలకి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఢిల్లీలో జంతర్ మంతర్ కాదండి, ఢిల్లీలో ఒక ఇంచుమించు ఢిల్లీలో సగం అయిపోతుందేమో, ఢిల్లీలో సగాన్ని ఆక్రమించుకొని మేము ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలి ఈరోజు నువ్వు చేసిన అరాచకాల గురించి చెప్పాలంటే. ఓకే నువ్వు ఈరోజు ఆరోపణ చేస్తున్నావు, నేను మొన్న కూడా డైరెక్ట్గా చెప్పాను యాజ్ ఏ హోమ్ మినిస్టర్ అడుగుతున్నా, 36 మంది రాజకీయ హత్యలు అన్నావు, కాదు 4 హత్యలు రాజకీయ హత్యలు, అందులో 3 టీడీపీ వాళ్ళే బలైపోయారు, 1 వైఎస్ఆర్సీపీ వాడు చనిపోయారు అని చెప్పి క్లియర్గా నేను చెప్పాను విత్ క్రైమ్ నెంబర్స్. 36 మంది రాజకీయ హత్యలు అన్నావు, 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలు అన్నావు. నువ్వు అన్నదాని గురించి నేను మాట్లాడుతున్నా. మరి ఈ 36 మందికి రాజకీయంగా వైఎస్ఆర్సీపీతో ఏ సంబంధం ఉంది, అసలు 36 మంది పేర్లేంటి, 36 మందికి వైఎస్ఆర్సీపీతో సంబంధాలేంటి, ఈ 36 మంది దగ్గరికి ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ లీడర్ వెళ్ళినట్టుగా కానీ పరామర్శించినట్టుగా కానీ ఇటువంటి ఆధారాలనే ఉన్నాయా, కనీసం అలాంటి విషయాలు ఒక కేసు అయినా నమోదైందా, వీటి గురించి ఆన్సర్ చెప్పే దమ్ముందా. అక్కడికి ఏదో వెళ్ళిపోయి నేను అక్కడ కూర్చుంటాను, ఇక్కడ ధర్నా చేస్తే తంతారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళు వచ్చి తంతారు, అమరావతి మహిళా రైతులు వచ్చి తంతారు, కాబట్టి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తున్నావు, ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసి ఏం మాట్లాడుతున్నావు, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ దెబ్బతినేటట్టుగా మాట్లాడుతున్నావు.